ఇవాళ ఢిల్లీ పర్యటన మీద అనేక రకాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేసులుంటే ముఖ్యమంత్రి గారు భయపడతారు, ధైర్యంగా అడగలేరు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకు వచ్చాయి మా మీద కేసులు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసులు పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఎలా పెట్టారు? ఒకటే గుర్తు పెడుతున్నా, రాజకీయ ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ధైర్య సాహసాలకు తట్టుకోలేక ఆ రోజున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ, ఆ పార్టీని ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. దానికి తోడు ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు కలిపి చీకట్లో చిదంబరాన్ని కలుసుకొని, చీకట్లో హైకమాండ్ కాంగ్రెస్ పార్టీని కలుసుకొని వారితో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. ఇది వాస్తవం కాదా? ఇది మీకు తెలియదా? అప్పుడు కళ్ళు మూసి కూర్చున్నారా అని అడుగుతా ఉన్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ పెట్టడానికి సాహసించి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజున వారి చేతిలో ఉన్నది ఏంటి అంటే ఉన్నటువంటి కేసులు బనాయించి, శంకర్రావు చేత కేసు పెట్టించి, దాన్ని కేసు బనాయించి, సిబిఐ చేత సోదాలు చేయించి గడగడ ఆడించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని ప్రయత్నం చేశారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం గురించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము సర్టిఫికెట్లు తీసుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్య సాహసాలు ప్రదర్శించబట్టే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందని మనవి చేస్తున్నా. ఆ రోజున ఒక రాజకీయ పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి, విజయమ్మ గారు రాజీనామా చేసి రాజకీయ పార్టీ పెడితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై వస్తే వారిని అందరినీ రాజీనామా చేయించి మళ్ళా తీసుకొచ్చి గెలిపించుకొని రాజకీయ పార్టీని పటిష్టం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 16 మాసాలు జైల్లో పెట్టినా కూడా ఏమాత్రం వెనక్కి వెళ్ళకోకుండా రాజకీయాలు నడిపబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో వెలుగొందుతున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని మనవి చేస్తున్నా. ధైర్య సాహసాల గురించి మీ చేత చెప్పించుకునేటటువంటి పరిస్థితుల్లో మేము లేవు పవన్ కళ్యాణ్ గారు, అది మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకును మీరు సొంతంగా పార్టీ పెట్టామని చెప్తున్నారు. ఎప్పుడు పెట్టారు మీరు సొంతంగా పార్టీ? నేను మనవి చేస్తున్నా, మేము మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే తిరగబడి రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేసే రాజకీయ పార్టీని నిలుపుకున్నటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ఆయన ఎవరో రాజకీయ పార్టీ పెడితే ఆ రాజకీయ పార్టీలోకి ప్రవేశించి, ఆ రాజకీయ పార్టీకి వెన్నుపోటు పొడిచి, ఆ రాజకీయ పార్టీని లాక్కున్నటువంటి ఒక నాయకుడికి మద్దతు కోసం రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారని మనవి చేస్తున్నా. ఎప్పుడు రాజకీయ పార్టీ పెట్టారు మీరు? ఎవరినో గెలిపించడం కోసం, ఎవరినో ఓడించడం కోసం రాజకీయ పార్టీ పెట్టి నా సొంత పార్టీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సొంత పార్టీ పెట్టారు, బాగానే ఉంది. కాస్త సొంతంగా ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా మీ దగ్గర లేదు. కాస్త సొంతంగా ఆలోచించే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా మీరు దయచేసి ఆలోచించమని మనం వచ్చే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటున్నారు? కోడి కత్తి కేసా? జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎకిలిగా కోడికత్తి కేసు అంటే దాన్ని పట్టుకొని మీరు కోడికత్తి కేసు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కోడికత్తో మంచి కత్తో ఏ కత్తో తర్వాత సంగతి. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన మాట వాస్తవమా కాదా, దాన్ని ఎకిలిగా కోడికత్తిలాగా మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ మీ డిఎన్ఏ ఒకటే కదా, కాబట్టి మీరు అదే మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లోకి మీరు వచ్చారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. ఈ విధంగా అనేకమైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే KSR RX 100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.